నా పేరు పెద్దవాడు బాలాజీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకు? ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు చూసాం, ఏ కార్యక్రమాలు చేయలేదు. లాస్ట్లోనూ ఎన్నికల ఇది ఇష్యూ వచ్చేసరికి పెన్షన్లు అని, డ్వాక్రా మహిళలకు 10,000 అని చెప్పేసి ప్రజల్లో మభ్యపెట్టారు తప్ప అవి కూడా ఇంతవరకు అందలేదని సార్ నేను భావిస్తున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలకు 3,000 ఇస్తామని సార్, అదే పెన్షన్లో 3,000 ఇస్తామని సార్ అని నష్ట నవరత్నాలతో ప్రజల్లోన బాగానే ఉంది అది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. లల్ల వరప్రసాదరావు అండి. నేను కరాస వలస గ్రామ పంచాయతీ, సాలూరు మండలం, విజయనగరం జిల్లా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయితే మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మన రాష్ట్రంలో వస్తుందనే ఆశ చాలామంది ప్రజల్లో కనిపిస్తుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో, పేదలందరినీ, బలహీన వర్గాలని, బొలుగు వర్గాలని అందరినీ ఎలా అయితే ఆదుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మాదిరిగా తండ్రిలాగే పరిపాలన చేస్తారనే ఒక నమ్మకం అయితే ప్రజల్లో మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవరత్నాల పథకాలు కూడా ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం కావాలన్నా డబ్బులు ఇస్తే కానీ జరగని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రకటించినటువంటి నవరత్నాల కార్యక్రమం అనేది ప్రజల్లో బాగా పాపులర్ అయిందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మన రాష్ట్రానికి సీఎం అవుతారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం మనకి వస్తుంది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఒక చదువుకున్న నిరుద్యోగిగా నిరుద్యోగుల తాలూకా బాధలు నాకు తెలుసు, అందుకే నేను చెప్పగలుగుతున్నానండి. ప్రత్యేక హోదా కానీ వచ్చినట్టుగైతే మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి, కాబట్టి నిరుద్యోగుల సమస్యలు తీరుతాయనే ఆశతో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ప్యాకేజీయే ఒప్పుకొని ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలనే నాటకం ఆడుతున్నారండి. ఎప్పుడుకి ఏ అవసరమైతే ఆ రకంగా నాటకాలు ఆడే చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడి ఒకే మాట ఒకే బాణం అన్నట్టుగా ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి కోరుతున్న ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సీఎం అయితే ఈ రాష్ట్రం మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చవిచూస్తుందనే నమ్మకం అయితే మాకందరికీ ఉందండి. ఉందండి. సాలూరు నియోజకవర్గం. ఇక్కడ జనాలు అయితే అభిప్రాయాలు రాజకీయ పరిశీలికలు బట్టి చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇద్దామని చూస్తున్నారు జనాలు అయితే. ప్రజెంట్ ఎందువలన వైఎస్ఆర్సీపీకి అని అంత డైరెక్ట్గా జనాలు చెప్పగలుగుతున్నారంటే, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలోనే ఫీజు రిమెన్స్మెంట్ అయితే కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు అయితే కానీ అన్ని విధాలుగా జరిగాయి, సస్యశ్యామలంగా జరిగాయి, ప్రతి పేదవాడికి అందింది. అదే ఇప్పుడు ఈయన ఆయన అబ్బాయి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ అవి అలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలు ఆశతో ఉన్నారు. మాది గుమ్మడ పంచాయతీ, పాచిపెంట మండలం. అయితే ఇంతమంది మా చిన్న వయసులోనే ఇంతమందిని చూసాం, అంటే ఒక ప్రభుత్వాన్ని చూసాము. ఇప్పుడు ఒక ప్రభుత్వం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ కొత్త ప్రభుత్వం వస్తే మాకు బాగుంటుందని మేము ఆశ్రయిస్తున్నాం. ఈ 9 నవరత్నాల పథకాలు పెట్టారని, ఇవి న్యాయం జరుగుతాయని, ఎక్కువ శాతం కాదు తక్కువే పెట్టారు, ఇవి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మా పేరు దమ్మి సింహాసనం అండి. మా ఊరు తుమ్రావులండి. పంచాయతీ కూడా అదేనే, మేము హెడ్కోటర్లో ఉంటున్నాము. మాకు ఆశ అయితే గత మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే మాకైతే మాత్రం ఏ సౌకర్యాలు కూడా లేవండి. ఈ సంవత్సరానికి మాత్రము ఆయన పదవ తీరిపోయింది. మా చూస్తే మా ఒక పంచాయతీలో అవి ఇల్లు మాత్రం ఒక 5 ఇల్లు మాత్రం శాంక్షన్ చేస్తారు, మిగతా పనులు ఏవి కూడా చేయట్లేదు. అందుకు మా ఇబ్బందులు అయితే మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి. ఇల్లు కట్టినా కానీ మాకు బిల్లు అయితే మాత్రం రావట్లేదు సార్. మరి అదే కాదు, చాలాసార్లు ఒక అటువంటి అవసరతలు కూడా చాలా బోలెడంతో ఉన్నాయి, వాటికి ఎవరు కూడా పరిష్కరించేటట్టుగా ఎవరు కూడా లేరు. దాన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ముఖ్యమంత్రిగా అయి ఉంటే మా గిరిజన పక్కల కొంచెం న్యాయం జరిగిస్తారనుకో ఆశతో మేము కూడా జగన్మోహన్ రెడ్డిని ఈసారి మాత్రము ఆ ఒక సీఎంగా ఆయన గెలిస్తే మాకు అందరికీ మంచి భవిష్యత్తులు బాగుంటుందని మేము ఆశపడుతున్నాం సార్. నా పేరు తురాయల సత్యం.
మాది విజయనగరం జిల్లా సాలూరు మండలం పురోహితన వలస గ్రామం. రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో అంటే 2019 జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కంటిన్యూ అవుతుందని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అధికారంలోకి రావాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 101 కారణాలు చెప్పవచ్చు. ప్రధానంగా ఆయన తాలూకు అనుభవం, ఆయన తెలివితేటలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అంటే మిగతా రాజకీయ నాయకుల్లో తెలివితేటలు లేవా అంటే ఉన్నాయి, కానీ ఈయన మించినటువంటి తెలివితేటలు మిగతా రాజకీయ పార్టీ నాయకులు లేవని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ పేర్లు పూసల కనకరాజు. మాది గ్రామం పాచిపంట గ్రామం. ముఖ్యంగా మనం ఈరోజు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆలోచించాలనుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అతను గెలిపించాలి. ఎందుకు గెలిపించాలి అనుకుంటే 18,000 కోట్ల లోస్ట్ బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈవెన్ ప్రధానమంత్రితో కూడా ఢీకొట్టి మన రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్తున్న ఘనత అతనిగా దక్కింది. అది మొదటి ఇష్యూ. రెండో ఇష్యూ ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లో 4 కోట్ల మంది తక్కువ, కానీ అతనిచ్చేటువంటి స్కీములు అటు ఫలితాలు అనుభవించిన వాళ్ళు 4,50,000 మంది ఉన్నారు. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి తను చేయవలసిన సహాయం ఎంతో చేస్తూనే ఉన్నాడు. ఇవంతా ఒక ఎత్తు. మూడోది, ఇవాళ అతను ఆ రోజు నాది ఆంధ్రప్రదేశ్ అనుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్న సైఫరాబాద్ని కొత్తగా నిర్మించే నగరాన్ని నిర్మించబట్టే ఈరోజు 3 రాష్ట్రాలు ఉన్న ప్రజలు సైఫరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న ఘనత అదే మన చంద్రబాబు గుర్తుంది. అలాగే ఈరోజు నా పేరు నొలకలప్పారావు, సాలూరు డబ్ల్యూ. ఇప్పుడు వైసీపీ టీడీపీ, వైసీపీలో ఒక రకమైన ఎమ్మెల్యేని పెట్టి ఒక రకమైన మంచిగా ఆయన ప్రవర్తిస్తున్నారు. టీడీపీ ఉన్నదంటే దాంట్లో కొద్ది పార్టీ కలహాలు ఉన్నాయి. కార్యకర్తలు కూడా సరిగా కొందరు వల్ల కార్యకర్తల వల్ల కొంత పార్టీకి కూడా నష్టం ఉన్నారు. వాళ్ళు మంచి అభిప్రాయాలతో లేరు. ఆ రకంగా టీడీపీలో ఉంది, కానీ వైసీపీలో అది లేదు. కొద్దిగా బాగానే ఉంది సాలూరు నియోజకవర్గం. ఇది అది టీడీపీ వాళ్ళు దాన్ని ఖర్చు చేసుకుంటే అందరిని కలుపుకెళ్తే బాగానే ఉంది జనాల్లో ఒకటికి. ఇప్పుడు ఈ 2,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడైతే ప్రకటించారో అక్కడి నుంచి ప్రతి లేడీ కూడాను టీడీపీకే మొక్కు చూపు పెడుతున్నారు. ఏదైతే మా తల్లిదండ్రులైనా ఎవరైనా కొడుకులు ఉన్నాయి 2,000 రూపాయలు ఇవ్వటం ఎవరు, అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని అందరూ కూడా వింటున్నాను. అది మొట్టుగా ఆయనకి టీడీపీకి ఈ 2,000 రూపాయలు రైతు రుణాలు, తర్వాత డ్వాక్రా మహిళలు అధిక మట్టుగా ప్రెస్గా ఇప్పుడు జనాల్లో కనబడుతున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.